అందరికీ నమస్కారం. నేను మీ రాజా సింగ్. ఇవాళ జనతా కర్ఫ్యూ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. పబ్లిక్ వాళ్ళే ఇంట్లో ఉండి మేము కూడా ఈ కరోనా వైరస్కి ఓడిపిస్తాం, దానిపైన గెలుస్తాం అని ఒక మంచి సందేశం యావత్ భారతదేశం ప్రజలు ఇస్తున్నారు. ఇవాళ నేను కూడా నా ఫ్యామిలీ వెంబడి, మా ఇద్దరు కొడుకులు వెంబడి కొద్దిగా వాళ్ళకి కంప్యూటర్స్ గురించి నేను నేర్పిస్తున్నా. చాలా ప్రశాంతం వాతావరణం క్రియేట్ అయింది. ముందు ముందు ఇంకా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు. ఇవాళ మోదీ గారు ఒక పిలుపు ఇచ్చినారు, జనతా కర్ఫ్యూ వన్ డే, ఒక్కరోజు మనం ఇంట్లో ఉండాలని. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్న 24 అవర్స్ మనం ఇంట్లో ఉండాలని. నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి నేను ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే మోదీ గారు పిలుపు ఇచ్చినారు, వాళ్ళ దేశం మన దేశం బాగుపడాలి, ఈ కరోనా వైరస్ ప్రభావం కొద్ది తగ్గాలని ఒక మంచి ఆలోచనతోని ఈ ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. దీనికి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దీనికి సపోర్ట్గా నిలబడుతున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సపోర్ట్గా ఉంటున్నారు. నేను కూడా వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తాం చాలామంది ఏదైనా ప్రభుత్వం కానీ ఎవరన్నా ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటే దానికి అగ్నిష్కా పోతారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఏక్యత్వం సంఘటన ఏ విధంగా ఉంటుంది, ఇవాళ మనకు కనబడుతుంది. ధన్యవాదం అందరికీ.